హాయ్ హలో, వెల్కమ్ టు ఆన్యశ్రీ ఛానల్. ఇది వచ్చి ఆన్యశ్రీ బర్త్డే కోసం షాపింగ్ స్టార్ట్ చేసామండి. బట్ కొంచెం లేట్ వీడియో, ఎందుకంటే ఇది సాటర్డే, లాస్ట్ వీక్ సాటర్డే. నేను ఈ సాటర్డే మీకు పోస్ట్ చేస్తున్నాను. నిన్న ఆన్య బర్త్డే అయింది, అక్టోబర్ 4. ఇది వచ్చి లాస్ట్ వీక్ సాటర్డే అన్నమాట. మేము వచ్చి ఆన్యకి షాపింగ్ కోసం స్టార్ట్ అయిపోయాము. ఫుల్ వర్షం అండి. మామూలుగా అయితే పడితే ఎంత దాని బీభత్సంగా పడుతుందో వర్షం. మేము స్టార్ట్ అయ్యేసరికి అసలు వర్షం లేదు కదా అని చెప్పేసి ఇంకా బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి ఇంక ఇలా కొంచెం వెళ్ళాము, కొంచెం దూరం వెళ్ళామో లేదు, ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చినుకులు అలా తడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. వర్షంతో పాటు ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే సాటర్డే కదండి. మామూలుగా అయితే అంత ట్రాఫిక్ ఉండదు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉంటుంది. అలాంటిది సాటర్డే వల్ల అందరూ షాపింగ్ అడిగి వెళ్ళిపోతున్నట్టున్నారు. దసరా కూడా వస్తుంది కదండి, దాని గురించి. ఇంకా అక్కడే ట్రాఫిక్లోనే ఒక 15 మినిట్స్ ఏమో ఉండిపోయాము తడుచుకుంటానే. ఇంకా అలా తడుచుకుంటూనే ఏంబి మాల్కి కూడా వెళ్ళాము. ఇంకా ట్రాఫిక్ వల్ల మేము స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. 8 o'clock ఏమో స్టార్ట్ అయ్యాము. 9:30 కల్లా ఇంకా షాప్స్ అన్ని క్లోజ్ కదా. ఇంకా గబగబా వెళ్ళామన్నమాట. కానీ మొత్తం మాల్ అంతా జనాభా ఉన్నారు. కానీ మేము ఏం చేసామంటే ఫస్టే మేము కిడ్స్ ఫ్లోర్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ షాప్లో అయితే చూసామండి. చాలా వరకు బొమ్మ అంటే చేద్దాం. బాగుంది, ఎల్సా ఎలాంటి వేసుకుంటుంది? సేమ్ ఇదే కలర్ కదా తీసుకుందాం అని యూనికార్న్. ఇంకా వాళ్ళు వచ్చి ఆన్య ఏజ్కి అయితే మాత్రం అవే ఉన్నాయన్నారు. ఇంకా వేరే ఫ్రాక్స్ లేవంటే మాకు చూపించిన 3 ఉన్నాయి అని చెప్పారు. ఇంకా మాకేమో ఇక్కడ హ్యాంగింగ్ ఉన్న ఫ్రాక్ అయితే నచ్చింది. ఇక్కడ చూసారా ఫ్రంట్ ఉంది, వైట్ హాఫ్ వైట్ అను, హాఫ్ ఏమో లైట్ ఏమంటారు లైట్ ఆరెంజ్ అంటారో ఏదో పీచ్ కలర్, అది బాగా నచ్చింది. దాంట్లో ఆన్య సైజ్ అడిగితే లేదన్నారు. సర్లేని ఇంకా కొంచెం చూసాము కొన్ని షాప్స్ అని, కానీ అంతా ఏమీ అనిపించలేదు. ఇంకా మేమేం చేసాం, ఎవ్రీ ఇయర్ వచ్చి ఆన్యకు ఒక షాప్లోనే తీసుకుంటామండి. హైఫై కిడ్స్ అని చెప్పేసి కిడ్స్ ఫ్లోర్లోనే ఉంటుంది, బాగుంటాయి. ఓన్లీ ఎలా ఉంటే పార్టీ వేర్ ఫ్రాక్స్ ఉంటాయన్నమాట, బాగా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. కానీ ఎలా ఉంటుందంటే దాంట్లో క్యాన్ వస్తుంది, మల్టిపుల్ లేయర్స్ లైనింగ్స్ వస్తాయి, బుట్టబొమ్మలా ఉంటుందన్నమాట. ఎప్పుడు అక్కడే తీసుకుంటాం. బట్ ఏం చేద్దామంటే ఈసారి ట్రై చేద్దాము, వేరే ఇంకేమైనా షాప్స్లో ఉన్నాయా అన్నట్టు ఈ షాప్లోకి వెళ్ళాం. కానీ సెట్ అవ్వలేదు. దీని తర్వాత ఏం చేసామంటే మళ్ళీ మేము ఎప్పుడు అక్కడ తీసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ స్టాక్ లేదు. వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇంకొక 1 week పడుతుంది సార్, ఆల్రెడీ ఇంకా 1 week ఉంది కదా పాప బర్త్డే కోసం, మీ ఈ లోపలే వచ్చేస్తే 1 week లోపే వచ్చేస్తాయి అని అన్నారు. అంటే వెనస్డే కానీ థర్స్డే కానీ వస్తాయి అని అన్నారు. అంటే లేదండి, ఇంకొంచెం ముందు వస్తే చూడండి, ఎందుకంటే ఫ్రైడేనే పాప బర్త్డే కదా, నాకు ముందే కావాలి అని. అంటే సార్ అయితే ఒక పని చేయండి, మీరు ట్యూస్డే కానీ ఆ టైంకి కానీ రండి, ఆ లోపలే వచ్చేస్తే నాకు తెలిసి, కాకపోతే మీకు కొంచెం లేట్ చెప్తున్నాను అన్నమాట. ఇంకా సర్లే, కానీ అదే దాని మీదే డిపెండ్ అయిపోయి బట్టలు కొనకకుండా ఉంటే ఇదైపోతుందేమో అని చెప్పేసి ఇంకా కొన్ని షాప్లన్నీ చూసామన్నమాట. బట్ ఎక్కడా లేదు. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది కదండి ఎంబి మాల్లోనే, ఇది 4th floor అనుకుంటే కిడ్స్ వేర్ ఉండేది. ఇక్కడ అన్నీ చూస్తే బాగున్నాయి, కానీ ఇవి నేను చూసేది స్కర్ట్స్, అవి చూసిన ఈ స్కర్ట్స్ మనకి ఆజియోలో, మింత్రాలో, అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చి చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు, చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు. ఎందుకంటే నేను వైట్ స్కర్ట్ కోసం చూసాను అన్నమాట, చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. ఒక దీని బదులు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చి ఒక స్టేజ్ లాగా పెట్టి పిల్లలకి సాంగ్స్ వేసి పిల్లల చేత వదిలేస్తున్నారు అన్నమాట. వచ్చిన పిల్లలు వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము ఓకే, ఇంకా ఆన్య డ్రెస్ అయితే ఇంకా ఇవాళ అవ్వలేదు మాకు. చాలా ట్రై చేసాం, చాలా షాపులు ట్రై చేసాం, అవ్వలేదు. ఎందుకంటే నార్మల్గానే మనం జీన్స్, టీషర్ట్స్, టాప్స్ ఇవన్నీ ఇప్పుడు కొనేవే కదా, ఇలా పుట్టినరోజులకి వాటికి అయితేనే ఫ్రాక్స్ అవన్నీ కావాలి అని చెప్పి. కాకపోతే మేము 2 years తీసుకున్న, లాస్ట్ ఇయర్ తీసుకున్న యూనికార్న్ కానీ, అంతకుముందు ప్రిన్సెస్ ఫ్రాక్ కానీ, దానికి ముందు కూడా షార్ట్లోనే
బార్బీ ఫ్రాక్ అని, అది కూడా చాలా పెద్దది, మల్టిపుల్ లేయర్స్తో వచ్చింది, చాలా బౌన్సీగా ఇలా కనిపిస్తుంది అనమాట. అవే తీసుకున్నాం కానీ ఆ పుట్టినరోజు తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారే వేస్తుంది, అన్నీ మళ్ళీ అది వేయనే వేయదు, వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టు ఇంకా సర్లేపోని నార్మల్గా చుడిదార్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి ట్రై చేశాము. ఇది నేను చెప్పాను కదండి హైఫై, దీంట్లోకి వెళ్ళి మేము అన్నాము ఓకే ఆ ఫ్రాక్స్ స్టాక్ లేదన్నారు కదా, ఇంకేదన్నా చూద్దాము అంటే ఎలా అనుకున్నాం, గాగ్రా కానీ అలాంటివి మేము ముందు చూసాం, ఫ్రాక్ చూడడానికి వచ్చినప్పుడు చూసాం అనమాట, అలా చూద్దాము అనుకుని వెళ్ళాము. బట్ ఆన్య అయితే నాకు ఎల్సానే కావాలి, ఇంకేమీ వద్దు, ఎల్సా థీమే కావాలి బర్త్డేకి అని చెప్పింది. కన్విన్స్ చేద్దాం, ట్రై చేద్దాం, కన్విన్స్ చేద్దాంలే అనుకున్నాము, బట్ అది కన్విన్స్ అవ్వలేదు అసలు. వాళ్ళ నాన్నకి చాలా రకాలు నచ్చినాయి, బాగున్నాయి, నచ్చినవి కూడా, బట్ అది వచ్చి నాకు ఎల్సా టైప్ ఏమో ఓన్లే కావాలని చెప్పింది. చెప్పి ఇదిగోండి ఈ ఫ్రాక్ తీసింది, మమ్మీ ఎల్సా ఫ్రాక్ ఇది, దీనికి వెనకాల మీరు ఒక నెట్ కుట్టిచ్చేయండి, నేను అది ఎల్సా ఫ్రాక్లో వేసుకుంటానని చెప్పి. బట్ ఏమో అది దాని ఏజ్ కాదు, ఇంకా 2 ఇయర్స్ పెద్దవాళ్ళదన్నమాట అది ఫ్రాక్. ఎంత 3900 చెప్పారనమాట. ఆ ఫ్రాక్కి తగ్గట్టు చూస్తే ప్రైస్ అయితే చాలా రీజనబుల్, బాగుంది, కానీ ఆన్య సైజ్ లేదు. ఇంకేం చేసాం, సర్లే అండి మేము నెక్స్ట్ ట్యూస్డే అలా వస్తాము, కొంచెం చూడండి అరేంజ్ చేసి పెట్టండి అని చెప్పేసి ఇంకా మేము ఇంకా అక్కడి నుంచి షాప్ నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా వచ్చేసి ఇంకా సరైన ఫుడ్, ఆల్రెడీ మీరు లేట్గా బయలుదేరాం కదా, వర్షం కూడా చాలా పెద్దది పడుతుంది, ఇంకా అప్పటికి తగ్గలేదు, సర్లే అని చెప్పి ఇంకా ఫుడ్ ఏదైనా తినద్దాం అని చెప్పి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం అన్నమాట. ఫుడ్ కోర్ట్కి వెళ్ళే ముందు ఇంకా ఆన్య బన్స్ ఏవో అడిగితే బన్స్ కొనేసి ఇచ్చాము, కొనుక్కొని ఇంకా కిందకు వచ్చేసి మేము క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ తీసుకున్నాం అన్నమాట. ఎంత తిరిగాం, దొరుకుతుందేమోనని, ఇక్కడ రస్ దొరకలేదు, ఆన్య అది ఫస్ట్ టైం అన్నమాట. ఇంక ఎప్పుడు కూడా ఇప్పుడు మొన్నటిదాకా దాని ఆన్య జరిగిన బర్త్డేస్లో ఎప్పుడు ఇలా రిటర్న్ రాలేదు, ఎప్పుడు ఇదొక డ్రెస్ బాగుండే నచ్చేది కొనుక్కొని వచ్చేసేవాళ్ళం, బట్ ఈసారి అవ్వలేదు, జస్ట్ ఏదో ఫుడ్ తినడానికి వెళ్ళినట్టు అయిపోయింది అన్నమాట. కానీ ఫుడ్ అంటే ఏం తినలేదండి, ఆన్య వచ్చేమో బన్స్ కొనుక్కుంది, మేమేమో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్ తిన్నామంటే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇది చెప్పానని చెప్పి వీడియో అయిపోయింది అనుకోవద్దు, ఇంకొక 1 మినిట్ ఉంది వీడియో, అది చూసిన తర్వాత వెళ్ళండి.